రైట్ రామకృష్ణ గారు, జనసేన బీజేపీ కలిసి ప్రజాకంటక పాలనని మట్టిగరిపిస్తామంటున్నారు కానీ ఇంకా మిగిలిన నిర్ణయం అనేది అదే ఇంకో అడుగు ముందుకు పడుతుందా లేదా అనేది అసలు ఎక్కడ ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు. అదే బాజీ గారు ఆ మాట అంటారా అంటారా తెలుగుదేశం పార్టీ ఏదో అంటరాని పార్టీ అన్నట్టుగా ఆయన ఎందుకో ఆ మాట అనలేకపోతున్నాడు. ఆయన మనసులో ఉంది కానీ బయటికి చెప్పలేకపోతున్నాడు. మా పార్టీ నేను అర్థం చేసుకోగలను బాజీ. నాకు అర్థమైంది అమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని చాలా జాగ్రత్తగా అక్కడ మీరు అక్కడ నేను ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ యొక్క మైండ్ గేమ్ అని బ్రహ్మాండంగా పసిగట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఇవాళ వైసీపీ మైండ్ గేమ్ ఆడతా ఉంది. మాట్లాడితే దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అనుసరణలో పనిచేస్తున్నాడు అని చెప్పని మైండ్ గేమ్ ఆడతా ఉంది. ఇది చాలా స్పష్టంగా ఆయన అనేక సార్లు మాట్లాడుతున్నారు. వాళ్ళ బుట్టలో మనం పడకూడదు. వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. మీరు 175 స్థానాల్లో మీరు అభ్యర్థులు నిలబెట్టగలరా? 175 స్థానాల్లో అభ్యర్థులు అసలు మీకు ఉన్నారా? ఎన్ని స్థానం 30-40 స్థానాల్లో కూడా మీరు అభ్యర్థులు నిలబెట్టే లేనటువంటి వాళ్ళు అసలు మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? మీరు ఎలా అసలు పెద్ద పార్టీ అవుతుంది మీకు అని చెప్పని ఆయన అంటారు కదా. ఇంకోసారి కూడా ఈ మధ్య నేను విన్నానండి ఆయన చెప్పినటువంటి మాటలు. ఏమన్నారు ఆయన, మనం ఈసారి అంటే 2014లో 2019లో కంటే భిన్నంగా మాట్లాడాడు. ఈసారి 2024లో మనం ఎలా ఉండబోతున్నాము, మనం పెట్టేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నాతో సహా మనం పెట్టేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 23, 24, 25 ఎంతమంది పెడతామో ఆయన చెప్పలా. ఎంతమందిని పెడతామో అంతమందిని కూడా శాసనసభలోకి పంపించేటటువంటి ఏర్పాటు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపున మనం అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఆయన అంత రాజకీయ పరిణితి లేనటువంటి వాడు అని చెప్పని నేను అనుకోను. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో మీరు విన్నారా? ఆయన ఏం చెప్పాడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వైసీపీని ఓడించండి అన్నాడు. ఆయన బీజేపీని గెలిపించండి అని ఎందుకల్లా, వైసీపీని ఓడించండి అని మాత్రమే చెప్పాడు. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, బీజేపీ పోటీ చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా పోటీ చేయకుండా వైసీపీని ఓడించండి అని మాత్రమే అన్నది. ఆయనకు నిజంగా అంత ప్రేమ అంత బంధం ఉన్నట్లయితే బీజేపీనే గెలిపించండి అని చెప్పని ఎందుకు అనలేదు? బీజేపీ పార్టీ నేను చూశానండి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ యొక్క ఫోటో పెట్టుకుంది. నేను విన్నాను, మా ఫోటో మీరు పెట్టుకోమాకండి అని కూడా వాళ్ళు అన్నట్టు. అయినా కూడా వీళ్ళు పెట్టుకోని, అంటే పవన్ కళ్యాణ్ మా దగ్గరకు వస్తే బాగుండు అని చెప్పని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అంత బలంగా బీజేపీ వాళ్ళు మా దగ్గర ఉంటే బాగుండు అని చెప్పని అనుకోవటలా. ధర్మగర్భంగా అయితే బీజేపీ మాతో ఉండాలని మాత్రం అనుకుంటున్నాడు. బీజేపీ నువ్వు బీజేపీని కోరుకుంటావా, తెలుగుదేశాన్ని కోరుకుంటావా అని చెప్పానంటే ఖచ్చితంగా తెలుగుదేశం ఆప్షన్ కోరుకుంటాడు. అందుకని ఎందుకని ఇవాళ ఉన్న ఇది మనం అర్థం చేసుకోవాలి అజిత్ గారు. ఎందుకని ఆ విధంగా అనుకుంటాడు అని చెప్పనంటే ఆయన ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెడుతుందో బీజేపీ ఇప్పుడు వాళ్ళ బీజేపీ యొక్క వినండి, రెండు మూడు మాటలు చెప్తాను. బీజేపీ నాటకం ఆడుతుంది అని చెప్పిన ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందుకని ఇవాళ ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది. బీజేపీ తెలుగుదేశం పార్టీని బాగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతుంది. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ధరల పెరుగుదలలు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది అమలు జరపకుండా ఉండటం, మద్యపానం నిషేధం అమలు చేయకుండా ఉండటం, సిపిఎస్ రద్దు చేయకుండా ఉండటం, లేకపోతే మట్టి మాఫియాలులో కూరుకుపోయి ఉండటం, అనేక రకాల విపరీతమైనటువంటి అవినీతి చేయటం, కేసులు పెట్టడం, ప్రజల్ని హత్యలు చేయటం, దుర్మార్గమైనటువంటి రాజకీయం చేయటం, ఇదంతా కూడా చాలా స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే ఈ ప్రభుత్వం ప్రజాకంటక ప్రభుత్వం. ఇక ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం రాజ్యాధికారంలో ఉండటానికి వీల్లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మనం వైసీపీ నుంచి ప్రజలు విముక్తులను చేసినటువంటి వాళ్ళు అవుతాము. అందుకని అర్జెంటుగా మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వాన్ని దింపాలి అనేటటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇందులో భాగంగానే ఇవాళ నడ్డా గారితో ఆయన చేసినటువంటి సమావేశం కానీ, లేకపోతే మురళీధరంతో చేసినటువంటి సమావేశం కానీ, సూర్యప్రకాష్ జీతో చేసినటువంటి సమావేశం కానీ ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడని చెప్పని నేనైతే అనుకుంటున్నాను. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలా, సంకుచిత దృష్టితో మనం ఆలోచించకూడదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మనకి వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాదకారి, చంద్రబాబు నాయుడు గారు నమ్మకూడదు అనేటటువంటి మాటలకు మానేయండి. ఇంకెంతకాలం నేనేమనేదంటే కాబట్టి ఇక అవన్నీ మానేయండి. ఇక మనం అందరం కలిసి ఒకే ఒక లక్ష్యంతో పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి పాపాత్ముడిని ఈ రాష్ట్రం నుంచి పంపించి వేయాలి. రైట్. పుల్లారావు గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే బీజేపీని వదులుకొని టీడీపీతో కలిసి వెళ్తారు అని అనేది మన రామకృష్ణ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2 చోట్ల కూడా అంటే ఒకవేళ అటా ఇటా అని గనక ఆప్షన్ వస్తే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వేధిస్తోంది, ఇబ్బంది పడుతోంది మా 2 పార్టీలనే కాబట్టి ఒకవేళ అటా ఇటా అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ఆప్షన్ మాత్రమే వస్తుంది అని అనేది అంటున్నారు. మీరేమంటారు? అదే విషయాన్ని అక్కడ చెప్పొచ్చారని కూడా చెప్తున్నారు. మనందరికీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనందరికీ ఐడియాలజీ ఉండాలి. ఒకసారి సాగదు. ఫ్యూచర్ ఎలాగొస్తారు చూడాలి కదా. బీజేపీ బలం పెరుగుతుందా వచ్చే 3 నెలలు 6 నెలల్లో దేశవ్యాప్తంగా? వైసీపీ తగ్గిపోతుందా? ఇంకా సైన్స్ వస్తాయా? దాన్ని బట్టి ఉంటది. తప్పకుండా వచ్చే ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్. టీడీపీకి ముఖ్యం, అలాగే జనసేనకు ముఖ్యం, నేషనల్ లెవెల్లో బీజేపీకి ముఖ్యం. వాళ్ళు 3వ సారి అధికారంలో రావాలి. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ ఇంపార్టెన్స్ పెంచుకుంటే చాలా పాతుకుపోతాయి, చాలా పరిస్థితులు మారిపోతాయి. అందువల్ల సర్వైవల్ కోసం తప్పకుండా ఆలోచిస్తారు. పొలిటికల్ ప్రిన్సిపల్స్ అందరికీ మంచి ఉన్నాయి, ఎవరికి చెడ్డైన కాదు. అందువల్ల తప్పకుండా ఇంకా టైం ఉన్నది. నేను మీకు ఫస్ట్లోనే ఇంట్రడక్షన్లో చెప్పింది ఏంటంటే 2014లో ఎప్పుడైతే పొత్తు ఉన్నదో ఈ 3 పార్టీల మధ్యన, ఎలక్షన్ డేట్కి 40 రోజుల ముందర సెటిల్ అయింది. దాంతో పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది. చాలా మంది ఈవేళ అంటున్నారు ఏదో క్లారిటీ వచ్చేస్తారు కదా సెటిల్ అయిపోతే, ఆయనకి సీట్లు అంటే అలా. ఇప్పుడు కనుక నిజంగా అలయన్స్ అనేది ఎవరితో అయినా కుదిరిన, ఫర్ ఎగ్జాంపుల్ కుదిరిందని నేను అంటలేదు, టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారనుకోండి, అదర్ సైడ్ ఆ అలయన్స్ సాబొటాజ్ చేసేయగలరు. వాళ్ళకి తగిన క్యాండిడేట్స్ తీసుకురాగలరు, సీట్లలో కుదరని చోట వాళ్ళు వేరే క్యాండిడేట్స్ పెట్టొచ్చు, లాగొచ్చు. సో లాస్ట్ మినిట్ వరకు ఏ అలయన్స్ వచ్చినా ఇలాగొస్తుంది అలాగొస్తుంది నేను చెప్పలేను, కానీ లాస్ట్ మినిట్ అలయన్స్ అధికారంలో లేని పార్టీకి సక్సెస్ఫుల్. మీరు అధికారంలో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ముందల నుంచే చేసుకుంటా పోవాలి. అధికారంలో లేరు కదా, టీడీపీ లేదు, జనసేన లేదు, బీజేపీ లేదు ఆంధ్రాలో. సో అందువల్ల లాస్ట్ మినిట్ అయితే వైసీపీ ఒపోనెంట్ కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఆ ఏ క్యాండిడేట్ ఎక్కడ. సో అందువల్ల నేను అనుకుంటున్నా మంచి స్ట్రాటజీ లాస్ట్ మినిట్ వరకు క్యాండిడేట్స్ తేల్చకుండా అలా వెళ్ళిపోతాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఈ గవర్నమెంట్ మారాలి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మారాలి. పాలిటిక్స్ లో ఎలక్షన్స్ గెలవాలి కదా, అధికారంలో రావాలి కదా, లేకపోతే ఆ కోరికలను ఎలా తీరుస్తారు. సో మనకి బోల్డ్ టైం ఉన్నది. కరెక్ట్ స్ట్రాటజీ ఎలక్షన్ డేట్ 40 రోజులు 45 రోజుల ముందుల ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే అలయన్స్ తేలాలి. రైట్. విజయ్ కుమార్ గారు ఏంటి చివరిగా మీరేమంటారు? అటా ఇటా అని అన్నప్పుడు మా టీడీపీ వైపే వస్తారు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలా ఉంది కాబట్టి అని అనేది మన అంటే మీకు అందరికీ క్లియర్గా ఉందండి. యాంటీ ఇన్కంప్రెన్సీ ఓట్ని చేయాల్సినప్పుడు ఆఖరికి ఎంత పర్సంటేజ్ అయినా అందరినీ కలిపి ఒకవైపు ఉండి ప్రజలు గెలిపిద్దాం అని అనుకుంటున్నాం మేము. మరి అటు ఇటు అనే మాటలు ఎందుకు వస్తాయి అంటే భారతీయ కలిపే ఉంటారు అంటే మేము అదే కదా చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ అనేది మేము వాళ్ళతో పాటు ఉన్నాం, కేంద్ర నాయకత్వం మీద మాకున్న నమ్మకం, ఆ నాయకత్వం మీద రాష్ట్ర నాయకత్వం మీద కూడా ఉండాలిగా. అంటే వినండి, నమ్మకం అనేది కాదు, రాష్ట్ర నాయకత్వం. మేము ఓపెన్గానే చెప్తాం మేడం, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, రాష్ట్ర నాయకత్వం ఇంకా క్లోజ్గా మాతోనే ఒక ప్రాపర్గా ఇల్లుండుంటే అసలు మూడో ప్రత్యామ్నాయం డైరెక్ట్గా మేమే మొత్తం అంతా ఇది చేసుకునే వాళ్ళమే. ఈరోజు బాధ్యతగా కూడా మేము రిస్క్ తీసుకునేవాళ్ళం, బాధ్యత కోసం కూడా మేము తీసుకునేవాళ్ళం, అది రిస్క్ కూడా అయ్యేది కాదు. ఇప్పుడు బాధ్యత ఎక్కువైపోయింది మాకు, ఇప్పుడు చాలా బాధ్యత. ఎందుకంటున్నానంటే మేడం, చిన్న ఒక్క విషయం చెప్తున్నా, మన పిల్లలు బయటికి వెళ్ళి వస్తే వాళ్ళు సిగరెట్ నేర్చుకోకుండా, మద్యం నేర్చుకోకుండా, గంజాయి నేర్చుకోకుండా, లేకపోతే ఎవరితో తన్నులు తినకుండా, ఏ పోలీసు కేసులు పెట్టకుండా ఇంటికి వచ్చాడు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు, ఇది వాస్తవం. ఇలాంటి ఒక కండిషన్లో రాష్ట్రం ఉంచుకొని నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, నేను ముఖ్యమంత్రి, మా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పరు, ఇది వాస్తవం. ముఖ్యమంత్రి ఎన్నిసార్లైనా అవుతారు, ఎవరైనా అవుతారు. చరిత్ర సృష్టించాలి అంటే, చరిత్రలో మిగలాలి అంటే చరిత్రతో మనం ఉండాలి, చరిత్రతో ఉంటేనే ఈ సృష్టించగలుగుతాం. చరిత్ర సృష్టించేవాడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పని లేదు, చరిత్ర సృష్టించేవాడికి ముఖ్యమంత్రి అనేది చాలా చిన్నది అని నేను అనకూడదు. కానీ నేనేమంటానంటే, నేను ఈరోజు చాలా గర్వంగా ఎందుకున్నానంటే, నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు అందరూ పనిచేయండి అని మమ్మల్ని అని ఉంటే అందరిలాగా ఉండేవాళ్ళు. ఈరోజు మనం ఒక జాతిని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని కాపాడదాం, మన అందరం ముందుకు దూకుదాం అన్న ఆయన అన్నారు చూడండి, దానికి అసలు మాకు అవధులు లేవు. అరే, ఇలాంటి ఒక నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నాం, ఇలాంటి ఒక నాయకుడి దగ్గర మేము నాయకులమే అనే ఆ ఉత్తేజం, ఆ పవర్ చూసారా మాకు. నిజంగా ఆయన పవరే, ఆయన పవరే, అది మేము నిజంగా చెప్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ మహా న్యూస్ ద్వారా మేము చెప్తున్నాం, మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పుల్లారావు గారు, రామకృష్ణ గారు, బాజీ గారు మహా డిబేట్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఎవరితో ఎలా పొత్తున్నా ప్రతిపక్ష ఓటు అందున వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ అనే నినాదానికి సంబంధించి కట్టుబడి ఉన్నాము. ఆ నినాదం సాధ్యమయ్యేలాగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తారు.